మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు తప్పవు, అవి సర్వసాధారణం. కొంతమందికి ఆరోగ్యపరంగా కష్టాలు ఉంటాయి, మరికొంతమందికి ఆర్థిక బాధలు ఉంటాయి, ఇంకొంతమందికి డబ్బు ఆరోగ్యం ఉన్నా ఇంట్లో జరిగే గొడవల్లో మనశ్శాంతి లభించక బాధపడుతూ ఉంటారు. చాలామందికి డబ్బు లేకపోవటం వల్లనే సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉండటం వల్ల డబ్బుల కోసం అప్పులు చేయటం, ఆ అప్పులు తీర్చలేక ఎదుటి వారితో నిందలు పడటం, సమాజంలో గౌరవం లేకపోవడంతో బాధలు పడుతూ ఉంటారు. జీవితం అంటేనే కష్టాలు సుఖాలు ఉంటాయి. ఆ కష్టాలను ఎదుర్కోవడానికి మనిషి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అని చెబుతూ, ఆ సమస్యలు తీరడానికి పండితులు కొన్ని పరిహారాలను చెబుతూ ఉంటారు. ఆ పరిహారాలలో ఒకటి ఈరోజు మనం తెలుసుకుందాం. కుటుంబంలో కానీ భార్యాభర్తల మధ్య కానీ చిన్నగా మొదలైన గొడవలు పెద్దగా మారి ఎన్నో అలజడులను సృష్టిస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు కానీ భార్యాభర్తలు కానీ ఎవరైనా వరుదిని ఏకాదశి వచ్చిన ఈ మంగళవారం చిన్న పరిష్కారాన్ని ఆచరించడం వల్ల వెంటనే ఆ సమస్యలు తొలగి కుటుంబంలో మనశ్శాంతి చేకూరుతుంది. అయితే మీరు రాత్రి పడుకునే సమయంలో రాగి చెంబులో నీళ్లు పోసి ఆ చెంబుని మీ మంచం దగ్గర పెట్టుకోండి. ఉదయం లేచిన తరువాత సూర్యుడికి నమస్కరించుకుని ఆ నీటిని మీ పెరట్లో ఏదైనా పచ్చని చెట్టుకి మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ పోయాలి. అంటే సమస్యలు లేకుండా కుటుంబంలో అందరూ అన్యోన్యంగా ప్రేమానురాగాలు కలిగి ఉండాలి అని సంకల్పం చేసుకోవాలి. అయితే ఈ వరుదిని ఏకాదశి వచ్చిన మంగళవారం మొదలుపెట్టి క్రమం తప్పకుండా 41 రోజులు ఈ ప్రక్రియను చేయండి. అలాగే ఈ 41 రోజులలో మీకు కుదిరినప్పుడల్లా కేజింపావు నువ్వులను బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వటం వల్ల వారికి ఉన్న ఎలాంటి సమస్యలైనా త్వరగా తీరిపోయి ఆనందంగా ఉంటారని మన పెద్దలు చెబుతున్నారు. కనుక మీరు కూడా ఈ సులువైన పరిష్కారాన్ని చేసి మీ సమస్త కష్టాలను దూరం చేసుకుని ఆ దేవుని అనుగ్రహంతో మీ కుటుంబంతో కలిసి హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.